పాలకుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేసిన డయల్ 100 మరియు మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి డయల్ 100 112 911 టోల్ ఫ్రీ నెంబర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని, ఎవరికి ఏ సమయంలో ఆపద వచ్చినా వెంటనే 100కు కాల్ చేయాలని, చేసిన వెంటనే పోలీసు వారు తక్షణమే స్పందించి దాదాపు 5 నుండి 15 నిమిషాల లోపు మీ దగ్గరికి చేరుకుంటారని, ముఖ్యంగా యువత చెడుదారులు పట్టవద్దని, మత్తు పదార్థాలు బానిసలుగా మారవద్దని, మీ మీద తల్లిదండ్రులు పెట్టుకున్న కలలను నిజం చేయాలని విద్యార్థులకు ఎన్నో సలహాలు సూచనలు చేశారు. అనంతరం ఎస్ఐ వంశీకృష్ణ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు టోల్ ఫ్రీ నెంబర్ గురించి డెమో నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వీరమునేని ఏకాంతరావు, సిఐ చేరాలు, ఎస్ఐ వంశీకృష్ణ, ప్రధానోపాధ్యాయులు రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉన్నప్పుడు చదువుకోవాలి మరి, కానీ ఈ రోజులు ఎంతమంది మరి ఇంటి దగ్గరికి వెళ్ళాక చదువుతున్నారు మరి? ఓకే, అయితే రీసెంట్గా ఏమైందంటే ఈ కరోనా వచ్చి సెల్ ఆన్లైన్లో క్లాసెస్ స్టార్ట్ చేశారు. ఆ సందర్భంగా కొంతమంది సెల్ ఫోన్లు కొనియమని చెప్పి ఇంట్లో తల్లిదండ్రులు బాగా ఇబ్బంది పెట్టారు. అయితే తల్లిదండ్రులు కొంతమంది డబ్బులు కొనివ్వలేదు, అరే బాబు నెక్స్ట్ మంత్ కొనిస్తాను, కాస్త ఆగండి అంటే కొంతమంది ఆగలేకుండా ఇద్దరు ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు స్టూడెంట్స్. దయచేసి మనం ఏదైనా సాధించాలంటే బతికి సాధించాలి అమ్మా, ఏమన్నాను, మనం బతికి సాధించాలి. మన ప్రాణము దేవుడిచ్చాడు, మన ప్రాణం ఎవరు తీసుకుంటే, తీసుకున్నది ఎవరు మళ్ళీ దేవుడే తీసుకోవాలి. అంతేగాని మధ్యలో మనము అటువంటి అఘాయిత్యాలు ఏమి చేయొద్దు. అర్థమైందా? మన దగ్గరలో ఒక అబ్బాయి 10th క్లాస్ అబ్బాయి, వాళ్ళ మదరు సెల్ ఫోన్ కొనియమంటే 4000 ఉన్నాయి సరిపోరా మన తర్వాత కొనిస్తానని చెప్తే ఆగలేక అబ్బాయి ఆత్మ చేసుకున్నాడు. అది మంచి పద్ధతి కాదమ్మా. మరి తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, ఎన్నో ఆశలు పెట్టుకుని వాళ్ళు కష్టపడి వాళ్ళు పొలంలో కష్టపడతా మిమ్మల్ని స్కూల్కి పంపిస్తున్నారు. మరి వాళ్ళ కష్టానికి మీరు ఏం న్యాయం చేస్తారు? మరి మీరు చదవాలి, ఓకేనా? మీరంతా చదవాలి. ఇంకోటి, మన సార్ ఇందాక బాల్య వివాహాల గురించి చెప్పారు. బాల్య వివాహాలు ఎందుకంటే మన యొక్క ఇండియన్ సమాజం ప్రకారం ఏంటంటే అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు అయితే ఈ పరిస్థితులన్నీ అర్థం చేసుకుంటాడు. ఒక వ్యక్తి ఎదురు వ్యక్తితో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఉంటారు అని ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటానికి స్త్రీలకైతే 18 సంవత్సరాలు, పురుషులకైతే 21 సంవత్సరాలు అని పెట్టారు. కానీ మన ఇంట్లో కొంతమంది ఏం చేస్తారంటే తల్లిదండ్రులు చదువుకోరు, గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు, తండాల్లో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే అరే త్వరగా మా అమ్మాయికి 12 ఏళ్ళు వచ్చింది, నేను పెళ్లి చేయాలి, 14 ఏళ్ళు వచ్చింది పెళ్లి చేయాలని చెప్పి అనుకుంటారు. వాళ్ళకి ఏంది అమాయకత్వం అది. వాళ్ళకి మనం చెప్పాలి. ఏమని చెప్పాలి? అమ్మా నేను నా పూర్తి వయసు వచ్చినాక, నేను పూర్తిగా చదువుకున్నాక, నేను పూర్తిగా సెటిల్ అయినాక నా ఇష్ట ప్రకారం మీ ఇష్ట ప్రకారం నేను చేసుకుంటానని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వాలి. ఓకే, అంబులెన్సా? ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్ దగ్గర పాలకుర్తి అంగడ దగ్గర చిన్న యాక్సిడెంట్ అయింది, ఒకసారి రండి. మెయిన్ రోడ్ స్కూల్ ముందు, ఎగ్జాక్ట్లీ మన జిల్లా పరిషత్ స్కూల్ ఉంది కదా, ఆ స్కూల్ గేట్ దగ్గర. ఓకే, 4:14 ఫస్ట్ కాల్ డైల్ అన్నది చేసినాం. అక్కడ నుంచి 108కి 4:15 నుంచి మనకు 1 నిమిషంలోనే కాల్ వచ్చింది. దాని తర్వాత నుంచి ఇప్పుడు డైల్ ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఫోన్ చేసినారో ఇప్పుడు నాకు కూడా కాల్ వచ్చింది. ఇప్పుడు నాకు మెసేజ్ వచ్చింది, విన్నారు ఒకటి సౌండ్ వచ్చింది, అది ఖచ్చితంగా డైల్ అన్నది సౌండ్. ఇప్పుడు డైల్ అన్నది ఏమైంది, 108కి కనెక్ట్ అయిందని చెప్పేసి చెప్తున్నారు. అంటే 108 వాళ్ళకి కూడా మేము ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. కల్పన జెడ్పిహెచ్ఎస్ స్కూల్ నియర్ బై పాలకుర్తి, అదర్ ఆఫీషియల్స్ నీ పోలీస్ హెల్ప్ కాన్ఫిడెంట్ డైల్ 1 1. అది మనం ఆఫ్ చేయడానికి కూడా ఉండదు, ఎందుకంటే ఒకవేళ కానిస్టేబుల్ పడుకుంటాడు కదా, అది ఆఫ్ చేయడానికి ఉండదు. ఒక 1 మినిట్ వరకు అది మోగుతూనే ఉంటుంది. ఓన్లీ ఒకవేళ నాకు వస్తే మాత్రం నేను మాత్రం ఆఫ్ చేయడానికి ఉంటుంది. ఏదైతే కానిస్టేబుల్కి వస్తే ఆఫ్ చేయడానికి ఉండదు. ఒకవేళ పడుకున్నా కూడా అది 1 మినిట్ లేవాలి, అంత సౌండ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు
తనకు మెసేజ్ వచ్చింది, నాకు మెసేజ్ వచ్చింది. ఆ ఫోన్ నెంబర్కి మెయిన్ చేస్తాం. మెయిన్ చేసి 5 నిమిషాలు అటెండ్ అవుతాం. అంబులెన్స్ కూడా నాకు తెలిసి ఒక 5-10 నిమిషాల్లో రావచ్చు. సో ఇది ఎమర్జెన్సీ 00 లేదా 112 లేదా 911 ఈ మూడింటిలో దేనికైనా మనం కాల్ చేసి ఆ సమస్య నుంచి మనము రక్షించుకోవచ్చు. 5 నుండి 10 నిమిషాలలో మీరున్న లొకేషన్ దగ్గరికి వారు చేరుకుంటారని వివరించారు. నిజంగా ఇది అద్భుతం. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం అనొచ్చు. దానికి పోలీస్ వ్యవస్థ వారు కూడా మనకు స్పందించి వెంటనే వచ్చి మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. సో వారికి కూడా ప్రత్యేకంగా మన పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒకటి ప్రియమైన విద్యార్థులు, విద్యార్థులు మీకు పాఠశాలలో కావచ్చు లేదా బయట ఎక్కడైనా కావచ్చు, అది మీ వ్యక్తిగతంగా కావచ్చు లేదా ఇతర వ్యక్తికి జరుగుతుంటే కూడా మనం స్పందించి మనము వారిని రక్షించాలంటే 100 లేదా 112